नमस्कार प्रेक्षकुल शुभोदय यह शुभयोग शीर्षिका रावल्स धन तुंदर रावटा की परहार शास्त्र में चपबड़न एला प्रत्येक परहारा पाटा परशीदी रावल्स धन तुंदर रावाले पितृदेवत अग्रह उ पितृदेवत अग्रह तक उवल्स धन मतलब आगेपोत उ అటువంటి తరుణంలో పితృదేవతల అనుగ్రహాన్ని తొందరగా పొందడానికి వీలైనప్పుడు శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడి ఆలయానికి వెళ్లి కాలభైరవుడికి అన్నము పెసరపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది, పెద్ద మొత్తంలో మీకు రావాల్సినటువంటి ధనం తొందరగా మీ చేతికి వస్తుంది. అలాగే రావాల్సిన ధనం సకాలంలో మీ చేతికి అందడానికి జెమ్మి చెట్టుకు సంబంధించిన పరిహారం విశేషంగా సహకరిస్తుంది. జెమ్మి చెట్టు అపరాజితాదేవి స్వరూపం, అమ్మవారి స్వరూపం. అందువల్ల జెమ్మి చెట్టు దగ్గర చేసే పరిహారం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. జెమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి జెమ్మి చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. మీకు వీలైన రోజు నుంచి ప్రారంభించి వరుసగా 41 రోజుల పాటు ప్రతిరోజు జెమ్మి చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయడం ద్వారా కూడా రావాల్సిన ధనం తొందరగా మీ చేతికి అందుతుంది. అలాగే ఆదివారం సాయంకాలం పూట ఇంటి ముందు భాగంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దానిలో కొద్దిగా ఆముదం కలిపి ఇంటి ముందు భాగంలో ఆదివారం పూట సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించాలి. ఇలా ప్రతి ఆదివారము కూడా ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటే మీకు రావాల్సిన ధనం సకాలంలో రావడానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన సేవలలో పూలంగి సేవ అని ఉంటుంది. ఈ పూలంగి సేవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒకసారి చేయించుకుంటే కూడా పెద్ద మొత్తంలో మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో మీ చేతికి అందడానికి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో వీలైనప్పుడు మీ చేతితో దానిమ్మ మొక్క నాటండి. అలా నాటిన తర్వాత రోజు నుంచి ప్రతిరోజు కూడా ఇంట్లో మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, లేదా మహాలక్ష్మి అష్టకం ప్రతిరోజు వినండి. ఇలా చేస్తే కూడా రావాల్సిన ధనం సకాలంలో మీ చేతికి వస్తుంది. అలాగే వీలైనప్పుడు గురువారం పూట శనగపిండితో తయారు చేయబడినటువంటి తీపి పదార్థాలు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టడం ద్వారా కూడా మీకు రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. అలాగే ముండి బాకీలు తొందరగా వసూలు కావడానికి రావి చెట్టు పరిహారం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. రావి చెట్టు దగ్గర నల్ల మినుములు పెరుగు కలిపి పోసి డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళ పేర్లు చెప్పి గృహానికి రావాలి. ఇది శనివారం రోజు చేయాలి. 8 శనివారాలు ఇలా చేస్తే కూడా రావాల్సినటువంటి ముండి బాకీలు సకాలంలో మీ చేతికి వస్తాయి. ఈ పరిహారాలు పాటిస్తే తొందరగా మీకు రావాల్సినటువంటి ధనం మీ చేతికి అందుతుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. రేపటి శుభయోగం శీర్షికన చేస్తున్నటువంటి పూజలకు తొందరగా ఫలితం రావటానికి, జీవితంలో శ్రమకు తగినటువంటి ఫలితాన్ని తొందరగా పొందటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. మూల బగుశూల ప్రద్ త్యాగతం అభిమాన్ భజగ రామ రఘునాయక కృపా సింధు భగవాన్ చెప్పాడు. ఎంత చెప్పినా హితోక్తుని పెడచి వినిపెట్టాడు. కానీ హనుమంతుని మాటలు ఎంత సారవంతంగా ఉన్నాయంటే భగతి బిబేక్ బిరుతి నైసాని, ఆయన చెప్పిన మాటల్లో భక్తి జ్ఞాన నీతి వైరాగ్యం ఇవన్నీ కలిగి ఉన్నాయట. మిలాహమహి కపిగురుబడి జ్ఞాని, మాకిన్నాళ్ళకి గొప్ప జ్ఞాని అయిన కోతి గురువుగా దొరికాడయ్యా అన్నట్ట. అలాంటి వాడు గురువైతే ఆ వానరుడి పాద ధూళి హృదయానికి సోకితే శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన్ను ముకురు సుధారి. అందుకే కృపాకరు గురుదేవుకి నాయి జై 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 హనుమాను గోసాయి అన్నాడు. అంటే మహాగురువు కోతిగా దొరికాడు అని ఆ భావం మంచిదే. కానీ ఇప్పుడు వెక్కిరింపుగా అంటున్నాడు, కోతి గురువుగా దొరికితే వాడి మాటలు వినాల్సిన స్థితి వచ్చింది నాకు. అక్కడికి కోతిగా రుచి చెప్తే వినాల్సి వచ్చింది. ఇంత రావణాసురుడికి ఒక కోతి గురువా అని వెక్కిరింపుగా నవ్వాడు. తాను పూజించే రుద్రుడని గ్రహించలేక మొత్తానికి నీకు చావు మూడుంది అందుకు ఉపదేశాలు ఇస్తున్నావు అని చెప్పాను. వధించమని చెప్పగానే విభీషణుడు హెచ్చరించాడు. అప్పుడు అంగభంగకరి పటగ బందర్,
వానరుడికి అంగభంగం చేయాలని నిర్ణయించుకొని తోకకి నిప్పు పెట్టారు తన కొంపకి అగ్గి పెట్టుకున్నాడు రావణాసురుడు ఆ మహానుభావుడు మనసులోని నవ్వుకుంటున్నట్ట ఈ తోకకి నిప్పు పెట్టని ఆజ్ఞాపించాడుగా అంటే వాడు నోరేగా సరస్వీదేవి వాడి బుద్ధిని వలె ప్రేరేపించింది అనుకున్నట్టు మళ్ళీ ఆవిడే ప్రేరేపించాలి బచ్చన సునత్త కప్పి మన్ను ముసుకానా హనుమంతుడు చిరునవ్వు నవ్వుతున్నాడు భయ సహాయి శారద మే జానా ఎందుకంటే జాతుధానుసుని రావణ వచన లాగే రచయి మూఢ సుఖి రచన అని చెప్పడం ఆలస్యం రాక్షసులందరూ తోకకు మంట పెట్టారు ఈ మహానుభావుడు వాడు డప్పులు మోగిస్తూ చప్పట్లు కొడుతూ తిరుగుతుంటే బిగించు కూర్చున్నాడు అలా వెళుతున్నాడు నవ్వును ఆపుకుంటూ మొత్తం లంక అంతా స్టడీ అయిపోయింది ఎందుకంటే రాత్రి వెతికాను కానీ అన్నీ సరిగ్గా చూడలేదు ఇప్పుడు దగ్గర నుండి చూపిస్తున్నారు కానీ అన్నాడు మొత్తం చూసిన తర్వాత ఇంక అయిపోయింది నేను తెలిసాక అగ్నిజ్వాలలతో లంకనంతటిని దహించి అప్పుడు ఆయన సహకరించేట 9 రకాల వాయువులు సహకరించాయి అన్నాడు ఇక్కడ అంటే వాయుదేవుడు ఏ విధంగా సహకరించాడో చెప్తున్నారు మొత్తానికి హనుమంతుడు దేహ విశాల పరమహరు ఆయి మహారూపాన్ని ధరించి అనేక రకాలుగా ఉన్నటువంటి లంకా భవనాలను నెట్టి ధ్వంసం చేస్తున్నాడు అప్పుడు అనేక మంది క్రింద ఉన్న రాక్షసులు పైనున్న దేవతలు అనుకుంటున్న అద్భుతమైన మాటలు హమజు కహాయ కపినహి హోయి బానర్ రూపు ధరే సురుకోయి సాధు అవజ్ఞా కరుపలు ఐసా జరయ నగర్ అనాథకర జైసా ఇతడు వానరుడు కాదు వానర రూపంలో వచ్చిన ఒక దివ్య పురుషుడు మేము ముందే అనుకున్నాం ఈయన చేసిన పనులు బట్టి దీన్ని బట్టి ఒక మాట తెలిసింది సాధు పుంగవులను అవమానిస్తే దాని ఫలితం ఇలా ఉంటుంది ఇక్కడ ఒక రహస్యం ఉన్నదండి పట్టుకోవాలండి అన్నీ తగలడ్డాయి కానీ విభీషణుడు తగలలేదుట ఎందువల్ల హనుమంతుడు వదిలేశాడండి 9 రకాల వాయువులు వీచుతున్నప్పుడు అగ్ని అటు ప్రసరించగలదు కూడా వాయువు అటు వెళ్ళనివ్వలేదు అగ్నిని అగ్ని అటు వెళ్ళలేదు ఎందువల్ల అంటే చుట్టూ అధర్మమున్నా అంత అధర్మే కదా నువ్వు కలిసిపోకుండా కనీసం నువ్వు ఇది అధర్మము ఇది ధర్మము కాదు అని అనగలగైనా అనగలగాలి ఇది తెలియాలి ఇక్కడ అదేవిధంగా ధర్మరక్షణలో కూడా నీ వంతు ప్రయత్నం చేయాలి దావాగ్ని వచ్చి అరణ్యాన్ని దగ్ధం చేస్తుంటే చీమలు మట్టి చిమ్ముతాయిటండి తెలుసా నీకు ఏమిటి అంత నిప్పును ఆర్పడానికి మేము చిమ్మే మట్టి సరిపోతుందో అనుకోవు జస్టిఫికేషన్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్ తెలుసుకోండి ఇక్కడ నీ ఉనికికి నువ్వు న్యాయం చేసుకోవాలి ధర్మాన్ని రక్షించడం కోసం నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి విభీషణుడు కొంప తగలలేదు ఎందుకు అధర్మం అంతా ఉన్నప్పుడు నేను ఒక్కడిని ఎందుకని కలిసిపోకుండా తాను తన ధర్మంలోనే తాను నిలబడి ఉన్నాడు గనక నిర్భయంగా ఇది అధర్మమని నిండు సభలో చెప్పగలిగాడు గనక ఇది తెలుసుకోండి ఇక్కడ అప్పుడు రాముడే రక్షిస్తాడు ధర్మము రక్షిస్తుంది పంచభూతాలు రక్షిస్తాయి అది చూపిస్తున్నాడు ఇక్కడ రామరక్ష పంచభూతాల రూపంలో కనబడుతున్నది మొత్తానికి ఇక్కడ జరిగినది ఏమిటంటే శివుడు చెప్తున్నట్టు మళ్ళీ మధ్యలో ఇందాకట్లాగా మళ్ళీ హే పార్వతీ విను జరానసో తేహి కారణ గిరిజా తాకర దూత అనల జగిసిరిజా ఉల్లటి పల్లెటి లంకాస భుజారి కూది పరాపుని సింధు మజారి ఓ పార్వతీ అగ్నిని కూడా ఎవడు సృష్టించాడో ఆ భగవంతుడికి హనుమంతుడు దూత అద్భుతమైన మాట పంచభూతకారుడైన పరమాత్మకి హనుమంతుడు దూత అందుకే అగ్ని ఆయనకి ఏమీ చేయలేదు సుమా మరి ఇంతటిని తగలబెట్టగలిగిన అగ్ని తోకకే ఉండి ఆయన ఏమి చేయలేదు ఎందుకంటే హనుమంతుడు వాల్మీకి రామాయణం అంటాడు రామప్రభావాత్ ఆశ్చర్యం ఎప్పుడు ఆ మంత్రం గుర్తుపెట్టుకోవాలండి రామప్రభావం అని అక్కడ హనుమంతుడు అనుకున్నట్టు చూపించాడు ఇక్కడ శివుడు అంటున్నట్టు చూపించాడు శివుడే హనుమంతుడని ప్రతిపాదించాడు తెలుసుకోండి ఇక్కడ మొత్తానికి వాళ్ళని చల్లార్చుకుని సీతాదేవికి వచ్చి నమస్కారం చేశాడు అమ్మా క్షేమమే కదా నేను బయలుదేరతానమ్మా ఆనవాళ్ళు ఇస్తావా ఎందుకంటే రాముడు ఆనవాళ్ళు ఇచ్చాడు నువ్వు ఆనవాళ్ళు ఇస్తే బాగుంటుంది ఇక్కడ అని అనగానే ఆ తల్లి చూడామని తీసి ఇచ్చి అంటోంది నాయన రామచంద్రమూర్తికి నా నమస్కారం చెప్పు కహి తాత్ అసమోరు ప్రణామ సబు ప్రకారు ప్రభు పూర్ణ కమ దీన దయాళు బిరుదు సంభారి హరఘునాథ్ మమ్ము సంకట భారి భక్తుడి భాష అండి సీతమ్మ భాష భక్తుడి భాష ఎంత చక్కగా మాట్లాడుతుందంటే నన్ను రక్షించడం వల్ల రాముడికి ఏం ప్రయోజనమే లేదు అని పూర్ణ కాముడు భక్తుడిని రక్షించడం వల్ల భగవంతుడికి ప్రయోజనం అనుకున్నారా ఆయనకి ఏం ప్రయోజనం లేదు అని పూర్ణ కాముడు ఆయనకి ఏ కోరిక లేదు పరిపూర్ణుడు అయినప్పటికీ ఎంత పూర్ణ కాముడో అంత దయామయుడు ఆ దయ ఉన్నవాడు కనుక దీనుల్ని రక్షిస్తాడు కనుక నన్ను కాపాడమని చెప్పు ఆ మాట చెప్పడం అందుకే నేను దీనురాలిని ఆయన సంకటనాశకుడు దీన దయాళ్ళు బిరుదు సంభారి హరఘునాథ్ మము సంకట భారి తాత సక్రసుత కథాసునాయగు భాను ప్రతాపు ప్రభుగి సమజూయగు
ఇక్కడ కాకాసుర వృత్తాంతం గుర్తు చేసింది. ఒక వాక్యంలో చెప్పేసాడు మహానుభావుడు. ఎందుకంటే కాకాసుర వృత్తాంతం ద్వారా రాముడు సీతకి బాధ కలిగితే గరికపోతను కూడా బ్రహ్మాస్త్రం చేసి ఇంద్రసుత్రుడు కాకి రూపంతో ఉంటే వాడిని మూడు లోకాలు తిప్పించాడు. అలాంటిది ఒక కాకి పొడిస్తేనే తట్టుకోలేక నన్ను కాపాడాలని అంత ఆర్భాటం చేసేవే, ఈ పది తల్ల తలకాయ కాకిగాడి నన్ను ఇంత బాధ పెడుతున్నా ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నావు అనే ప్రశ్న ఈ కథలో ఉన్నదండి. అంతేకాదు మరి అన్నీ చూసుకుని రావాలి కదా అంటే అలా చెప్పకు. గరికిపోతేనే బ్రహ్మాస్త్రం చేసిన వాడికి అరేంజ్మెంట్లన్నీ ఎందుకయ్యా బాబు నీకు ఎందుకు ఇవన్నీ, ఆ చెప్పే సూచన అండి. అంత చక్కగా చెప్తున్నది ఆ తల్లి మొత్తానికి ఆ విధంగా చెప్పి రాముని ప్రతాపాన్ని రాముని గుర్తు చేయి ఒక్కసారి. ఎందుకయ్యా నా పట్ల ప్రతాపాన్ని చూపించట్లేదు, దయామయుడివి కదా అన్నానని చెప్పు. ఒక్క మాట నీకు విన్నావు, గడువు పెట్టాడు కదా, ఇప్పుడు నువ్వు విన్నావు పైనుంచే, గడువు పెట్టాడు నాకు నెల రెండు నెలల్లో, అంతవరకే బ్రతుకుంటానని చెప్పు అనగానే అమ్మా అలా మాట్లాడుకు తల్లి, తప్పకుండా రాముడు వస్తాడు. పైగా ఇన్నాళ్ళు పది నెలలు నేను ఎంత బాధతో రామవియోగుతున్నానో తెలుసా, ఇన్నాళ్లల్లో కాసింత ఊరట పొందింది ఎప్పుడంటే నువ్వు వచ్చినప్పుడే. మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు, నాకు అదే పగలు అదే రాత్రి మిగులుతుంది, ఏం చేస్తాం. తోహి దికి సీతలి భయ ఛాతి పునిమోకహు సొయ్యి దిను సొయ్యి రాతి, అంతే ఇంకేమన్నది ఇక్కడ అనగానే అమ్మను ఊరడించి క్షిప్రం ద్రక్షసి రాఘవం, అతి త్వరలో రాముడు వస్తాడమ్మా, నేను వెళ్ళడం ఆలస్యాన్ని వస్తాడు. అంటే దుఃఖం ఎంతవరకు అంటే హనుమంతుడు కనబడే వరకే, ఆయన కానీ వచ్చాడా ఇంకా దుఃఖపడినప్పుడు త్వరలో రాముడిని అందిస్తాడు. ఈ విధంగా అద్భుతమైన మాట. ఆ వెళుతున్నప్పుడు మరొకసారి గర్జన చేశాడు హనుమంతుడు, చలత మహాధుని గర్జసి భారి గర్భస్రవకిసుని నిశిచరు నారి అని గర్జనకి గర్భవతులైన రాక్షస్త్రీలకి గర్భస్రావం అయిపోయింది అన్నాడు. ఇక్కడ అంటే సమూల అసుర శక్తి నాశనం అనేది గర్జనలో ఉందిండి. అందుకే ఆయన గర్జనని చాలా మెచ్చుకుంటాడు. తీనో లోక హంకతే కాంపై అన్నాడు. ఇక్కడ ముల్లోకాన్ని గడగడ వణికించగలిగిన గర్జన హనుమంతుని యొక్క, అంటే సింహగర్జన చేయగలడు, గరుడ గర్జన చేయగలడు, హయగ్రీవ గర్జన చేయగలడు, వానర గర్జన చేయగలడు, వరాహ గర్జన చేయగలడు, గడగడలాడించగలడు, పంచభూతాల తన ముఖాలుగా తీసుకుని పంచభూతాల్ని గడగడలాడించగలిగే పంచముఖాంజనేయ స్వామి పాదపద్మాలకి నమస్కారం చేసుకుందాం. మొత్తానికి రామకార్యం సాధించి వెళ్ళాడు. వానర వీరులందరూ సంతోషించారు, అంగదాదులు వాళ్ళందరూ కలిసి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుని వస్తూ వస్తూ కిష్కిందకి పొలిమేరల్లో ఉన్నటువంటి మధువనం అనే వనంలోకి దూరి అక్కడ ఉత్సవం జరుపుకున్నారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఆంజనేయ స్వామి వారిని అర్చన చేసేటువంటి విధి విధానంలో లాంగూల పూజ అనేటువంటిది చాలా విశిష్టవంతమైనది. స్వామివారి యొక్క తోక చివరి భాగం నుంచి ప్రారంభమైన మొదటి వరకు కూడాను సింధూరంతో బొట్లు పెడుతూ రామనామాన్ని జపిస్తూ చేయాలి. ఆ రామనామం జపించడం చేత ఆ స్వామివారి యొక్క శరీరం అంతా కూడాను రామనామంతో నిండి ఉంటుంది. కాబట్టి హనుమంతుల వారు దేదీప్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదింపచేసుకోవడానికి ఆస్కారాన్ని ఇస్తాడు. అంతేకాదండి, మీరు ఏదైనా తీర్థయాత్రలకు కానీ ముఖ్యమైన ప్రదేశాలని దర్శించడానికి కానీ వెళ్ళేటప్పుడు కూడాను శ్రీ హనుమతే నమః అని చెప్పేసి 11 సార్లు ధ్యానించాలి. శ్రీ హనుమతే నమః అని చెప్పేసి కనుక మీరు ధ్యానం చేసి కనుక బయలుదేరినట్లయితే మీ యాత్ర సఫలీకృతం అవ్వటమే కాదు, పరిపూర్ణవంతమైనటువంటి ఆనందాన్ని కూడాను మీరు చవిచూస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्य शौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मंगलम मंगलम मर्कटेज महोत्साह द्रवशोक विनाशन शत्रुन संहर मामृक्ष श्रीयं दापय मे प्रभो नेटि कालमान विशेषालनु गमनिद्दां। स्वस्ति श्री चांद्रमान शुभकृन् नाम संवत्सरं दक्षिणायणं ग्रीष्म ऋतु आषाढ़सम कृष्णपक्ष मंगलवार सूर्योदय 5:55 सूर्यास्तम 6:50 तिथि षष्ठी उदय 7:52 वरकू नक्षत्र उत्तराभाद्र मध्यान 12:16 वरकू वर्जम रात्रि 12:35 2:13 वरकू दुर्मुहूर्तम उदय 8:30 9:22 वरकू मरल रात्रि 11:16 12 वरकू अमृतकालम उदय 7:30 9:05 वरकू राहुकाल मंगलवार काबट्टी मध्यान 3:30 वरकू अष्टगौरव रीत्या शुभप्रदमैन समय मध्यान 1 गंट की नेटि विशेषं स्कंद उपवासं अंटे स्कंदुनिकि प्रीतिकरंगा उपवासं उंडाली अलागे प्रदोषं उंदि आ प्रदोष कालंलो मनं मंगलवार काबट्टी कंदुलतो पूज चेसि वाटिनि नानबेट्टि आवुलकु पेट्टडं अलागे बेल्लं निवेदन चेयडं దాన్ని కూడా ఆవులకు పెట్టడం చేయడం ద్వారా కుజునకు సంబంధించినటువంటి దోషాలను అధిగమించగలుగుతాం। జాతకంలో కుజ దోషాలు కావచ్చు, గోచారంలో కుజ దోషాలు కావచ్చు, విశేషించి కుజ దోషం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు అంటే వివాహం ఆలస్యం కావడం అనేటువంటి వాటిని కూడా జయించేటువంటి అవకాశం ఉంటుంది। నేటి ఆణిమిత్యాలు చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకాలు। జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభు దయ గనుమా జయ 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 శ్రీ హనుమా జయ 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 ఇక్కడ చూసిన మేడల యొక్క పంక్తులు అవన్నీ దేనితో నిర్మించారంటే ప్రసాదమాలా వితతాం స్తంభైహి కంచనరాజతైహి ఆ అందులో ఉన్నటువంటి ప్రతి స్తంభం కూడా మంచి పోత పోసినటువంటి బంగారంతో చేయబడినటువంటి స్తంభాలు వాటికి వజ్రాలు వైఢూర్యాలు పగడాలు ఇటువంటి మణులనన్నిటినీ కూడా తాపరం చేశారు। ఒకప్పుడు దక్షారామ క్షేత్రంలో పరమశివుడికి ప్రదక్షిణం చేసేటటువంటి వాకిళ్ళు ఉన్నాయి, ఒక వాకిలి గోడల్లో వజ్రాలు తాపడం చేసి ఉండేవి, ప్రదక్షిణం చేసేటప్పుడు వాటి కాంతులలో ప్రదక్షిణం చేసేవారు। అలాగే తెనాలి దగ్గర ఒక శివాలయం ఉండేది, ఆ శివాలయంలో అద్భుతం ఏమిటంటే నంది యొక్క ముఖంలో వజ్రాలు ఉండేవి, దాని కాంతులు శివలింగం మీద పడేవి, ఆ ముఖంలోంచి వచ్చిన వజ్రాల కాంతులలో శివలింగ దర్శనం చేసేవారు శృంగమధ్యంలోంచి। గోడల్లో ఇప్పటికీ ముద్దల్లా పెట్టబడినటువంటి ఆ ఉబికినటువంటి ప్రాంతాలు కనపడతాయి తప్ప ఇప్పుడు ఆ వజ్ర వైఢూర్యాలు లేవు దక్షారామ క్షేత్రంలో కూడా। కాబట్టి అలా కాంచనలంకలో ఉండేటటువంటి భవనముల యొక్క స్తంభములన్నీ కూడా మంచి శుద్ధమైన బంగారంతో చేయబడ్డాయి, వాటికి ఇన్ని రకాల మణులు తాపడం చేయబడ్డాయి, అటువంటివి పంక్తులు పంక్తులుగా ఉన్నాయి। ఎంత అందమైనటువంటి ప్రసాదములు అవన్నీ చూస్తున్నారు। భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినార్దితం నిచ్చార్చితం పర్వహుతం పూజితం రక్షసైః సదా వాళ్ళు భేరీలు మోగిస్తున్నారు, మృదంగాలు మోగిస్తున్నారు। భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం శంఖాలు పూరిస్తున్నారు, నిచ్చార్చితం వాళ్ళు ప్రతిరోజు పూజలు చేస్తారు, పర్వహుతం అంటే అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేకంగా హోమాలు చేస్తారు। రాక్షసులు కదా అని వేదాన్ని విడిచిపెట్టారని మీరు అనుకోకూడదు, వాళ్ళు వేదం చదువుతారు, హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు, దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటూ ఉంటారు। కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిచ్చార్చితం పర్వహుతం పూజితం రక్షసైస్సదా వాళ్ళు ఎప్పుడూ నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు।
అలా పూజలు చేస్తూ దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాంస్తథ అక్కడ ఉండేటటువంటి రాక్షసులు కొంతమంది చేతులలో దర్భకట్టలు పట్టుకు తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు అనేకమైనటువంటి మంత్రములను ఉపాసన చేసిన వాళ్ళు. ఏదైనా అరిష్టం లోపలికి ప్రవేశించిందని వాళ్ళకి అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళ దర్భకట్ట పెట్టి కొడతారు. వాళ్ళకున్న మంత్రశక్తికి దర్భపెట్టి కొడితే ఆ అరిష్టం వెంటనే విడుదలైపోయి వెళ్ళిపోవలసిందే. అటువంటి మంత్రవేత్తలు ఉన్నారు వాళ్ళు. అగ్నికుండాయుధాంస్తథ కొంతమంది తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళు. వాళ్ళు చేతుల్లో అగ్నికుండాలు పట్టుకున్నారు. వాళ్ళు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి అగ్నికుండాన్ని ఆయుధంగా ప్రయోగిస్తారు. అటువంటి ఉగ్రమైనటువంటి ఉపాసనలు చేసేటటువంటి తంత్రవేత్తలు తిరుగుతున్నారు. అనేక మంది స్త్రీలు మొలనూళ్ల సవ్వడి, కాళ్ళకి పెట్టుకున్నటువంటి మంజీరుమల సవ్వడి, కొన్ని కొన్ని ఇళ్లల్లోంచి వీణానాదం వినపడుతోంది, కొన్ని కొన్ని చోట్ల నృత్యం చేస్తున్నారు, కొన్ని చోట్ల పాట పాడుతున్నారు. ఇన్ని రకాలుగా లంకాపట్టణం ఎక్కడ చూసినా పరమ సౌందర్యంతో ఉంది. కానీ సీతమ్మ మాత్రం కనపడలేదు. ఆయన వెతుకుతున్నది సీతమ్మ కోసం. చంద్రుడు సాచివ్యం చేస్తున్నాడు అన్నారు మహర్షి. పైనుంచి ఎవరు కాంతిని ప్రసరిస్తున్నారు అంటే హనుమకి సహాయం చేస్తున్నది చంద్రబింబం. అసలు ఆ చంద్రబింబం మీద సౌందర్యలహరిలో కొన్ని శ్లోకాలు చేశారు మహర్షి. అసలు వర్ణనకి పరాకాష్ఠ. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమీధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమతాభియాంతం అంటారు. చంద్రబింబం ఎలా ఉందంటేట, అది లోకస్య పాపాని వినాశయంతం, లోకుల యొక్క పాపములను పోగొడుతోంది. చంద్రుడు చంద్రుడిగా తన కాంతి చేత పోగొట్టాడు. చంద్రుడు ఎందుకు పోగొడతాడంటే చంద్రుడు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. భౌరంభాంశలలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాటి చరాచరాత్మక విదం యస్యైవ మూర్త్యష్టకం నన్యక్కించిన విద్యతే వినుషతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకరభగవత్పాదులు. పరమశివుని యొక్క అష్టమూర్తి తత్వంలో ఒకటైనటువంటి చంద్రుడు తన యొక్క అమృతధార చేత లోకముల యొక్క తాపాన్ని పోగొడతాడు, పాపతాపాన్ని పోగొడతాడు. అందుకని లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయాంతం. ఆ చంద్రకిరణాలు పడుతుంటే సముద్రాలు పొంగుతాయి, సముద్రాన్ని పొంగేటట్టు చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా సముద్రం ఉన్న ప్రదేశంలో పౌర్ణమి నాడు వెళ్ళి చూడాలి, అసలు ఆ కిరణాలు పడుతుంటే సముద్రుడి పొంగు చూడాలి, ఎంత అందంగా ఉంటుందో. మహోదధిం చాపి సమేధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం. సమస్త భూతములు చక్కగా కనపడతాయి ఆ చంద్రకాంతిలో. సూర్యకాంతిలో కనపడతాయనుకోండి, బాగా కనపడినా మనకి తాపంగా ఉంటుంది. చంద్రకాంత్ అలా కాదు, ఎంత సంతోషంగా ఉంటుందో. భూతాని సర్వాణి విరాజయంతం, అదే కాదు దాని అర్థం. ఒక్క అగ్ని తప్ప మిగిలిన నాలుగు భూతములు ప్రకాశిస్తాయి చంద్రకాంతిలో. భూమి, నీరు, అందులో నీరు ప్రకాశించడం మీరు చూడాలి. పౌర్ణమి చంద్రుడి యొక్క కాంతిలో నీటి యొక్క వైభవాన్ని చూడాలి. అందుకని భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమదాభియాంతం హంసో యథా రజత పంజరస్థ సింహో యథా మందరకందరస్థ వీరో యథా గర్విత కుంజరస్థ తదాపి విభ్రాజత్ తదంబరస్థ చంద్రోపి విభ్రాజ తదంబరస్థ. అంత్యానుప్రాస. ఎంత అందమైన శ్లోకాలు వెళ్ళారో మహర్షి. చంద్రుడు ఎంత ప్రసన్నంగా ఉంటాడో శ్లోకం అలా ఉంటుంది. మహర్షి గొప్పతనం అది, శ్లోకంలోనే భావప్రకటన ఉంటుంది. హంసో యథా రజిత పంజరస్థ. వెండి పంజరంలో హంసని పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు చంద్రుడు. అసలు ఏమి ఊహలండి ఆయనవి. హంసో యథా రజత పంజరస్థ వీరో యథా గర్విత కుంజరస్థ. గర్వించినటువంటి వీరుడు ఏనుగు మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు. సింహో యథా మందరకంధరస్థ. మందర పర్వత గుహలో సింహం పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. సింహో యథా మందరకందరస్థ చంద్రోపి బిభ్రాజ తదంబరస్థ. చంద్రుడంత అందంగా ఉన్నాడు. వినిష్ట సీతాంశు తుషార పంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంక ప్రకాశ లక్ష్మ్యాశ్రయ నిర్మలంకో రరాజ చంద్రో భగవాన్ శశాంక. భగవాన్ అంటారు. ఎంత అందంగా చెప్పారంటే వినిష్ట సీతాంశు తుషార పంకో. ఈ మంచు పడేటటువంటి కాలంలో చంద్రుడు ఉదయించినప్పుడు సాయంకాలం వేళ కూడా కొద్దిగా మంచు ఉంటుంది. మొదట ఆయన ఉదయిస్తున్నప్పుడు మంచు అడ్డొస్తుంది.
బాగా ఉదయించిన తర్వాత మంచు తలక కొడతాడు. వినిష్టసి తాంశు తుషార పంకో మహాగ్రహ గ్రహ వినిష్ట పంక. సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశిస్తూ మంచుని పోగొడుతున్నాడు. ప్రకాశ లక్ష్మి ఆశ్రయ నిర్మలంకో. ఆయనలో కుందేలులా ఉన్నటువంటి మచ్చ బాగా కనపడుతోంది పౌర్ణమి చంద్రుడు కాబట్టి. ప్రకాశ లక్ష్మి ఆశ్రయ నిర్మలంకో రరాజ చంద్రో భగవాన్ శశాంక. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా మృగేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో స్తథా ప్రకాశో విరరాజ చంద్ర. ఇన్ని చెప్తారో, శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో. ఒక మహారణ్యంలో ఎత్తైన ప్రదేశం మీద ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి, ఆ బండరాయి మీదకి ఎక్కి ముందు రెండు కాళ్ళు ఇలా చాపుకొని పంచాస్యం అంటారు, విశాలమైన ముఖంతో సింహం ఇలా కూర్చుని చూస్తోంది అనుకోండి, ఇక ఎక్కడ జంతువులు తిరగవు, అన్ని గుహల్లోకి పారిపోతాయి. సింహం ఆ శిల మీద కూర్చుని ఇలా చూస్తుంటే అలా ఉంటుంది, చంద్రుడు ఆకాశంలో కూర్చుని చూస్తుంటే అలా ఉందట. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. గొప్ప యుద్ధం వచ్చిందనుకోండి, అందులో మదగజం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. ఆ ఏనుగు తొండంతో విసిరేస్తుంది, కాళ్ళతో తొక్కేస్తుంది, శరీరంతో పడగొట్టేస్తుంది, అలా నిర్భయంగా మేఘాలని ఉరుసుకుంటూ పైకొస్తూ లోపలికెడుతూ నడిచి వెళ్ళిపోతున్నాడు. కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితారు. ఏనుగు నడక ఎలా ఉంటుందో చంద్రుడు ప్రయాణం చేయడం అలా ఉందిట. కాబట్టి శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో. రాజ్యం లేకుండా ఉన్న రాజు వేరు, రాజ్యం దొరికినటువంటి మంచి వీరుడు రాజ పదవిలో కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట ఆకాశంలో ఉన్న చంద్రుడు. తథా ప్రకాశో విరరాజ చంద్ర. అలా చంద్రుడు ప్రకాశిస్తూ హనుమకి సాచివ్యం చేస్తున్నారు. ఇదిగో వెతుకు వెతుకు వెతుకని లంకాపట్టణంలో ఎక్కడే ఉన్నాయో కనపడేటట్టుగా చేస్తున్నారట. శూలముగ్గర హస్తాస్య శక్తితో మరధారిణి. ఎక్కడ చూసినా కూడా ఆ రాక్షసుల ఇళ్లల్లో ఏమున్నాయి అంటే శూలము, ముద్గరము, కత్తులు, కఠారులు, కవచాలు ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. ఎందుకని ఎప్పుడు యుద్ధం వస్తుందో అందుకని. శూలముద్గర హస్తాస్య శక్తితో మరధారిణి దదర్శ హనుమాన్ గుల్మాన్ రాక్షసపతి గృహే. రాక్షసులపతి అయినటువంటి రావణాసురుడి గృహంలోనూ తస్య రక్షపతి గృహే ఆ రాక్షసుల యొక్క ఇళ్లల్లోనూ కూడా ఇటువంటి ఆయుధములు నిండిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ పేర్లు కూడా ఎంత చిత్రమైనవంటే శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య బ్రహ్మకర్ణస్య రోమస్య విషదంస్ట్రస్య సుదుఃఖచ అంటారు. ఎంత భయంకరమైన పేర్లతో ఉంటారంటే బ్రహ్మకర్ణస్య దంస్ట్రస్య రోమసస్య చ రక్షస. ఒకటి పేరు బ్రహ్మకర్ణుడు, ఒకడు పెద్ద పెద్ద కోరలు ఉన్నటువంటి వాడు, ఒకడు వికటుడు అంటే వాడు నవ్వితే అలా ఉంటుంది యువతల వాడికి జీవితంలో ఇంకా మళ్ళీ ఒక్కరోజు కూడా బతకూడదు అనిపిస్తుంది, అంత వికృతంగా నవ్వుతాడు. శఠస్య శఠుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మనసులో ఉన్న మాట పైకి తెలియనివ్వడు. శఠుడు అంటే మూర్ఖుడు, ఎప్పుడూ అవతల వాళ్ళని మోసగించడానికే మాట్లాడతాడు తప్ప అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే లోపల ఉన్న విషయాన్ని చెప్పడానికి కూడా మాట్లాడడం. అటువంటి శఠుడు శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంష్ట్రస్య రోమసస్య చ రక్షస. ఒకటి పేరు రోమశుడు, వాడికి ఉంటి నిన్న వెంట్రుకలే, ఒకడికి పెద్ద కన్ను, ఒకడికి పెద్ద చెవి, ఒకడికి పెద్ద కడుపు, వికృతమైనటువంటి రాక్షసులు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రా సుచ విక్షిపంతి రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి ధృడాన్ని చాపాన్ని చ విక్షిపంతి. సుందరకాండ కదూ. ఆ రాక్షసులు ఏం చేస్తున్నారో చెప్తారు మహర్షి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అమూర్త రయసుడి పుత్రుడైన గయుడి కథను ధర్మరాజుకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, పూర్వం గయుడు గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞం చూడటానికి వచ్చిన వారందరికీ
అక్షయంగా అన్నాన్ని ఎంతో ధనాన్ని కూడా ఇచ్చాడు. అన్నాన్ని ధనాన్ని రెండు ఇచ్చాడు. ఘనంగా దక్షిణలు కూడా ఇచ్చాడు. గొప్పగా అన్నదానం చేశాడు. అక్కడ నెయ్యి పెరుగులు నదుల్లాగా ప్రవహించాయి. అంటే అంత దానం చేశాడు. వేల కొద్ది శాఖపాకాల ప్రవాహాలు కూడా కనిపించాయి. అంటే అంత గొప్ప దానం చేశారు. ప్రతిరోజు యాచకులకు అన్నదానం ధనదానం విరివిగా చేయబడింది. చాలామంది బ్రాహ్మణులు అక్కడ అన్నం తిని ఎంతో సంతోషించారు. యజ్ఞం అంటే అట్లా ఉండాల. గైడు చేసిన యజ్ఞంలో వేదధ్వని స్వర్గం దాకా వినిపించింది. గైడు చేసినటువంటి యజ్ఞధ్వని యజ్ఞంలో వేదధ్వని స్వర్గం వరకు వెళ్ళింది. ఆ వేద మంత్రాల శబ్దాలతో భూమి దిక్కులు ఆకాశము స్వర్గం కూడా మారుమ్రోగాయి. ఇది ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ యజ్ఞం గురించి అందరూ సంతోషంగా చెప్పుకున్నారు. ఈ యజ్ఞంలో ఎందరో రాజులు అన్నపానాదులతోనూ భోజనంతోనూ సంతోషించారు. గయ్యను యజ్ఞంలో ఎవరైనా సరే భోజనం చేయవలసిందేనని భావించారు. అందరూ తినగా మిగిలిన అన్నపర్వతాలు, అంటే అన్నపర్వతాలు 25 పెద్ద పెద్దవి ఉండిపోయాయి అని చెప్తున్నారు. అక్కడ అన్నపర్వతాలు ఉండిపోయాయి, 25 పర్వతాలు ఉండిపోయాయి. ఆ యజ్ఞంలో గయుడు ఉపయోగించిన ద్రవ్యరాశిని ఇంతవరకు ఎవరూ ఉపయోగించలేదు. ఇది గయుడు చేసిన యజ్ఞమే అని చెప్తూ ఉంటారు. చాలా మంచి ఉపమానం అది. అటువంటి యజ్ఞం ఎవరు చేయలేదంటారు. అటువంటి దానం కూడా ఎవరు చేయలేదంట. భవిష్యత్తులో కూడా ఉపయోగించరు, ఎవరు చేయలేదు. గయుడు దేవతలందరినీ హవిస్సులతో సంతోషింపజేశాడు. అందరికీ హవిస్సులు ఇచ్చాడు. యజ్ఞంలో హవిస్సులుంటే ఆ మంత్రయోక్తంగా వేసినటువంటి హవిస్సుని, హవిస్సు ఉంటే మనం చెప్పుకునేది అన్నం అని చెప్పచ్చలేదు పోనీ, లేక ద్రవ్యాలు అష్ట ద్రవ్యాలు కూడా అవి వేయటం. ఆ కారణంగా వారు ఇతరులు చేసే హోమంలోని హవిస్సులను తీసుకోలేకపోయారు. అంటే ఇక్కడే ఎక్కువ తినేశారు దేవతలు. గయుడు యజ్ఞంలోనే ఎంతో తృప్తిని పొందారు. లోకంలో ఇసుక రేణువులను లెక్కించలేము, తారకలను లెక్కించలేము, అంటే పైనుండే నక్షత్రాలని, వర్షధారలను గమనించలేము. అదేవిధంగా గయుడు చేసిన యజ్ఞంలో ఇచ్చిన దక్షిణలను లెక్కించటం అసాధ్యం. ఇంకా అంత ఉపమానాలు చెప్తే ఎట్లా అండి? చినుకులు ఎవరైనా ఇన్ని చినుకులు పడ్డాయని ఎవరైనా లెక్క చెప్తారా? వర్షం వస్తుంటే వెళ్ళి ఎంచుకొని రాపో చినుకులు ఎన్ని పడ్డాయో అని ఎవరైనా ఎంచుతారా? పిచ్చోళ్ళు, ఎన్ని పడ్డాయి ప్రపంచమంతా చినుకులు ఈ టైంలో ఎన్ని పడ్డాయంటే ఏం చేస్తారు? పోనీ ఆ ఇసుకుని ఎంచుకొని రాపో సముద్రం దగ్గర ఉండేది అంటే ఎవరంటారు? అది వద్దు, నక్షత్రాలైనా ఎంచు ఉంటే అది కూడా చేత కాదు. ఆ విధమైనటువంటి అంతకన్నా ఉపమానం వేరే లేదు. అది చేశాడు ఇచ్చేశాడు, అది దానమిచ్చాడు ఇది దానమిచ్చాడు అనే బదులు ఒకే మాటతో చెప్పేశారు. ఇక్కడ ఇసుక రేణువులు ఎంచడానికే ఇల్లేదు, చినుకుల్ని పెంచడానికే ఇల్లేదు, వాన చినుకుల్ని. ఆ విధంగా ప్రపంచంలో అంతవరకు చేసినటువంటి అన్నదానం కానీ ధనదానం కానీ ఎవరూ చేయలేదు. అప్పుడు బ్రహ్మ సరోవరంలో గయుడు ఇలా ఎన్నో యజ్ఞాలు చేశాడు, అవన్నీ గొప్ప ఫలాన్ని ఇచ్చాయి అని శమటుడు ధర్మరాజుకు చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 96వ అధ్యాయంలో మీరు ఇప్పుడు మనం గమనించేది, ధర్మరాజు గయాక్షేత్రాన్ని దర్శించాడు. అది గయా అంటే మనం తెలుసుకున్నాం కదా, ఈ అధ్యాయంలో బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడి నుంచి బయలుదేరి అగస్త్యాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ దుర్జయమైనటువంటి మణిమతి నగరంలో నివసించాడు. మణిమతి నగరంలో ఆ ప్రదేశంలో ధర్మరాజు లోమశ మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, అగస్త్య మహర్షి ఈ ప్రదేశంలోనే కదా వాతాపి అనే రాక్షసుణ్ణి వధించాడు. అతన్ని ఆ మహర్షి ఎలా వధించాడు? ఆ ఆశ్రమానికే వెళ్ళి అక్కడే ఆ ప్రదేశంలోనే అడిగాడు ఈ ప్రశ్న, వాతాపిని ఎట్లా వధించాడు అని అగస్త్యుడు. ఆ రాక్షసుడు మనుష్యులను నాశనం చేస్తూ ఉండేవాడు.
గొప్ప శక్తి కలవాడు. అతడిపై అగస్త్యుడు ఎందుకు కోపించాడు అన్నాడు. అప్పుడు లోమశ మహర్షి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, పూర్వము మణిమతి నగరంలో ఇల్వలుడు అనే దైత్యరాజు ఉండేవాడు. ఇల్వలుడు అతడు దితి కుమారుడు. ఆ ఇల్వలుడు అతడి చిన్న సోదరుడైనటువంటి వాడు వాతాపి. ఒకరోజున ఇల్వలుడు ఒక విప్రుని ఇలా అడిగాడు. ఒకరోజున ఇల్వలుడు, అయ్యా, మీరు నాకు ఇంద్రుడు వంటి ఒక పుత్రుణ్ణి అనుగ్రహించండి అని కోరాడు ఇల్వలుడు. ఆ విప్రుడు ఇల్వలుడి కోరిక వెంటనే తీర్చలేదు. ఆ కారణంగా ఇల్వలుడు ఏం చేశాడు, ఆ విప్రుడిపై ఎంతో కోపించాడు. ఏ, నేను పిల్లల్ని అడిగినా కూడా నాకు ఇవ్వలేదే అని కోపం వచ్చింది, బిడ్డల్ని అడిగితే బిడ్డనివ్వలేదే అని. ఎక్కడైనా కద్ద ఎట్లా ఇస్తాడయ్యా, తన మాయతో తన సోదరుడైన వాతాపిని మేకను చేసేవాడు. వాతాపిని, ఆ వాతాపికి తన ఇచ్ఛానుసారంగా రూపాలను ధరించగల శక్తి ఉంది. ఆ వాతాపికి క్షణాల్లో వాతాపి మేక అయిపోయేవాడు, గొర్రె అయిపోయేవాడు. ఏ జంతువు యొక్క రూపాన్ని ధరించాలనుకుంటే ఆ రూపాన్ని ధరించేసేవాడు. అలా జంతువుగా మారినటువంటి వాతాపిని ఇల్వలుడు చంపేసి చక్కగా వండి ఆనాటి నియమాల ప్రకారం భోజనం పెట్టేవాడు. ఆనాటి నియమం అట్లా వండింది అది. ఇల్వలుడు యమలోకానికి వెళుతున్నటువంటి వాతాపిని ఓ వాతాపి రా అని పిలిచేవాడు. మాయావి అయినటువంటి ఇల్వలుడి గొంతు విని వాతాపి పొట్ట చీల్చుకొని నవ్వుతూ బయటకు వచ్చేస్తూ ఉండేవాడు. ఇది ఇద్దరు రాక్షసులు చేసే దుర్మార్గం, హింస. వీరికి లోకమే భయపడిపోయింది. ఆ రోజుల్లో అగస్త్య మహర్షికి ఇంకా పెళ్లి కాలేదు. ఇక చూసుకోండి, ఆయన ఎట్లా, ఇవి మొదలే అక్కడి నుంచి వచ్చేశాడు, కాశీ నుంచి వచ్చేశాడు. అక్కడ శివుణ్ణి అమ్మవారిని వదిలేసి వచ్చేశాడు. ఒకనాడు ఆయన ఒక గోతిలో అధోముఖంగా వేలాడుతున్నటువంటి తన పితృదేవతలను చూశాడు. వెనక తల్ల కింద వేలాడుతున్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, అయ్యా, మీరెవరు, మీరెందుకు ఇలా తలకిందులుగా వేలాడుతున్నారు అని అడిగాడు అగస్త్యుడు. అప్పుడు వారు ఇలా అన్నారు, బాబూ, మేము నీ పితృదేవతలం, నీకు సంతానం లేకపోవడం వల్ల మేము ఇలా వేలాడుతున్నాము. నువ్వు మాకోసం పెళ్లి చేసుకో, సంతానాన్ని పొందు, అప్పుడు మాకు ఈ దుర్గతి తొలగిపోతుంది, నీకు సద్గతి కలుగుతుంది అన్నారు. అప్పుడు అగస్త్యుడు వారితో, నేను మీ కోరిక తీరుస్తాను, మీకు మనశ్శాంతిని కలిగిస్తాను అన్నాడు. తగిన కన్య కోసం వెతికాడు, కానీ అతనికి యోగ్యురాలైనటువంటి కన్య ఎక్కడా కనిపించలేదు. సడన్గా కనిపించాలి కదా, పెళ్లి చేసుకుంటానంటే ఎట్లవుతుంది. అప్పుడు అగస్త్యుడు ఒక్కొక్క ప్రాణి యొక్క ఉత్తమ అవయవాలన్నీ ఒక చోటుకి చేర్చాడు. వాటితో ఒక అందమైన స్త్రీని తయారు చేశాడు. ఆయనే మహా తపస్వి మాయావి. ఆ సమయంలో విదర్భరాజు పుత్రుల కోసం తపస్సేస్తూ ఉంటే అగస్త్యుడు తాను సృష్టించిన స్త్రీని అతనికి సమర్పించాడు. ఆ సుందర కన్య విదర్భరాజు గృహంలో జన్మించింది. అంటే ఎముకలతో కాదు, అట్లా ఆ మాయతో అక్కడ జన్మించింది. అక్కడే పెరిగి పెద్దదయ్యింది. విదర్భరాజు ఆమెకు లోపాముద్ర అని పేరు పెట్టాడు. ఈ సౌందర్య రాశి, ఎందుకంటే ఇది అగస్త్యుడి యొక్క సృష్టి కదా, ఆ సౌందర్య రాశి యవనవతి అయ్యింది. వందల మంది స్త్రీలు దాసీలు ఆమెను అలంకరిస్తూ సేవలు చేస్తున్నారు. రాజుకూతురు కదా, ఈమె అగస్త్య మహర్షికి చెందినది అనే విషయం అందరికీ తెలుసు. అగస్త్యుడే ప్రసాదించాడు కదా, అందుచేత ఎవరూ ఆమెను పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాలేదు. అందరూ భయపడ్డారు. అగస్త్యుడు కమండలను నీళ్లతో ఏమైనా చేస్తాడు అని చెప్పేసి ఎవ్వరూ రాలేదు, మనకెందుకు లేని. లోపాముద్ర అప్సరసలను మించిన అందాన్ని కలిగి ఉంది. ఆ లోపాముద్రను, ఆ అందాల రాశిని అగస్త్య మహర్షికి ఇవ్వటం ఇష్టం లేని విదర్భరాజు
ఈమెను ఎవరికిచ్చి పెళ్లి చేయాలి అని ఆలోచించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 97వ అధ్యాయం. విదర్భరాజు తన కూతురుకు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడని అగస్త్య మహర్షికి తెలిసింది. ఆ లోపాముద్రను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పటికి తనకు అనిపించింది, న్యూస్ తెలిసింది, ఆమె నాకు చక్కని గృహిణి అని భావించాడు. ఎందుకంటే తానే సృష్టించింది తెలుసు కదా. విదర్భరాజు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, ఓ మహారాజా, నీ కూతురు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆమె ద్వారా సంతానాన్ని పొందాలనుకుంటున్నాను, అందుచేత నీ కూతురు లోపాముద్రను నాకు ఇవ్వండి, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విని విదర్భరాజు ముఖం వాడిపోయింది. మనస్సులో ఎంతో కలత చెందాడు. ఏంటిది నా కూతురు ఇవ్వటం? మహర్షి మాటను ఒప్పుకోలేకపోయాడు. అలాగని కాదనలేకపోయాడు భయం. తన భార్య దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, ఓ దేవి, అగస్త్య మహర్షి గొప్ప తపశ్శక్తి గలవాడు. ఆయన కోపిస్తే ఆ కోపాగ్నిలో మనం అందరము కాలి బూడిదైపోతాం. ఇప్పుడేం చేయాలి అన్నాడు. ఆమె కూడా ఎంతో కలత చెందింది. భార్య కూడా చాలాసేపు ఆలోచించింది. ఇలా రాజదంపతులు బాధపడసాగారు. అంతలో అక్కడికి లోపాముద్రదే వచ్చింది. ఏమైంది మీ ఇద్దరికి? విషయం తెలుసుకుంది. ఇలా అంది, తండ్రి దుఃఖించకండి, నన్ను ఆయనకే ఇచ్చి పెళ్లి చేయండి, మీకు మేలు జరుగుతుంది అంది. వెంటనే విదర్భరాజు అగస్త్య మహర్షికి లోపాముద్రని ఇచ్చి పెళ్లి చేశాడు. ఎంత బాగుంది చూశారా. తర్వాత అగస్త్య మహర్షి లోపాముద్రతో, ఓ దేవి, విలువైన వస్త్రాలను ఆభరణాలను విడిచిపెట్టు, నార బట్టలను కట్టుకో, మనది తాపస వృత్తి, మనం మునుల్లాగానే జీవించాలి అన్నాడు. లోపాముద్ర అలాగేనని భర్త మాట పాటించింది. అలాగే కావచ్చు, భర్తలాగా నియమాలను ఆచరించింది. అలా అగస్త్య మహర్షిని మెప్పించింది కూడా. ఇలా ఆయన అనుకూలవతి అయినటువంటి భార్యను పొందాడు. తర్వాత గంగా తీరానికి వెళ్ళి అక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో లోపాముద్రాదేవి భర్తను గొప్పగా సేవించింది. అగస్త్య మహర్షి ఆమె సేవలు చూసి ఆమెపై ప్రేమను పెంచుకున్నాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. ఒకనాడు అగస్త్య మహర్షి లోపాముద్రను చూసి అనుగ్రహించదలిచాడు. లోపాముద్రదేవి మహర్షితో ఇలా అంది, నాథ, భార్య నుండి భర్త సంతానాన్ని కోరుకోవటం ధర్మమే, అయితే నా మనస్సులో ఒక కోరిక ఉంది, దాన్ని తీర్చండి. నేను నా తండ్రి ఇంటిలో మంచి శయ్యలపై పడుకున్నాను, నాకు అటువంటి శయ్యే కావాలి. మీరు కూడా అందమైన హారాలు ధరించండి, చక్కగా అలంకారం చేసుకోండి, నేను కూడా వాటిని ధరిస్తాను, అప్పుడు మనం ఇద్దరం కలిసి ఆనందాన్ని పొందుదాం, ఇది నా కోరిక. అదే విధమైనటువంటి మంచి అలంకారణ చేసుకోవాలని, మీరు కూడా అట్లే ఉండండి, ఈ తాపస వేషం చాలు, అప్పుడు బాగుంటుంది, ఆనందంగా ఉందాము, అప్పుడు పుత్రులు పుడితే పుట్టని అనే విధంగా మాట్లాడుతుంది. నాథ, ఇలా మునివేషంలో ఆనందించడం నాకు ఇష్టం లేదు. మీరు వేసుకున్నటువంటి ఆభరణాలు ఏంటి చూడండి, అవి ఎప్పుడో పూర్వకాలంలో ఒక 62,000 సంవత్సరాల కిందట రుద్రాక్షి, 34,000 సంవత్సరాల కిందట తులసిమాల, 62,000 సంవత్సరాల కిందట ఒక జింక చర్మము, అంత పాడైపోయింది. ఇన్ని రోజులు మంచి సేవ చేసింది, సడన్గా ఇది వచ్చేసింది. ఆవిడ ఇదంతా చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చింది ఇదంతా చూసి, అందుకని నువ్వు బాగా మంచి డ్రెస్ వేసుకో, అప్పుడు నేను చూడాలనుకున్నా రాజకుమారుడిలాగా ఆనందంగా ఉందాం మనం, మంచి బాగా అలంకారాలు చేసుకొని ఆనంద విహారాలు చేసుకుందాం, అట్లా ఉందాం ఇట్లా ఉందాం, ఆ విధంగా అన్నీ చెప్పుకొచ్చింది. అంటే మహారాజు కూతురు కదా, ఎటు కూడా అవన్నీ చెప్పుకొచ్చింది. ఇవన్నీ చెప్తూనే అప్పుడు అగస్త్యుడు, నీ తండ్రి ఇంట్లో ఎంతటి ధనం ఉందో, ఎంతటి వైభవం ఉందో, అది నా దగ్గర లేదే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.